ఒకటి హెరిటేజ్లో 2% అన్నట్టుంది ఆమె, 2% 400 అని అన్నట్టున్నారు ఆమె. మరి 2 ఎకరాల ఆసామి ఆయన. అలాంటి 2 ఎకరాల ఆసామికి ఈరోజు హెరిటేజ్లో 2%కు 400 కోట్లు అంటే మరి ఆ 2 ఎకరాల వాల్యూ ఎంతో అది ఒకటి చూసుకోవాలి. సెకండ్ థింగ్, ముందు నుంచి చెప్తున్నాం, టిప్ ఆఫ్ ది ఐస్బెర్గ్, చిన్నది, ఆధారాలతో సహా దొరికింది. ఇది కాక ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నీ కలిపితే 100 కోట్లే అవుతాయి. ఆయన రాజకీయ పుట్టుక, రాజకీయ ఇదంతా కూడా దేంట్లో నుంచి జరిగిందంటే అవినీతి నుంచి జరిగింది. రైట్ ఫ్రమ్ ఆమె పేరు మీద పెట్టిన భువనేశ్వరి కార్బైట్స్ దగ్గర నుంచి, అలాగే అధికారంలో తను ముఖ్యమంత్రి కాగానే ఈ హెరిటేజ్ పుట్టుక ఎట్లా జరిగింది? వాళ్ళందరినీ మిగిలిన డైరెక్టర్లు వాళ్ళని ఆ రోజు వాళ్ళ పేర్లని అనవసరం వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పారు. ఊళ్ళో వాళ్ళందరి డబ్బులతో పెట్టి వాళ్ళను బయటికి కొట్టేసి, దాంట్లో కూడా తను ముఖ్యమంత్రి అయ్యాక డెఫర్మెంట్ ట్యాక్స్ అని చెప్పి అదే పని తన కోసం తెచ్చుకొని డైరీని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఓ పక్క దీన్ని క్లోజ్ చేయడం, ఏది మన కోఆపరేటివ్ క్లోజ్ చేయడంతో పాటు డెఫర్మెంట్ ట్యాక్స్ ఇదంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కానీ కట్టడం అవసరం లేకుండా వాడుకోవచ్చు. అదే 5 కోట్ల చిల్లరో 6 కోట్లు తను తీసుకున్నాడు హెరిటేజ్. అది ఇప్పటికీ పేమెంట్ అవుతోంది. దాన్ని 2012 తర్వాత అనుకుంటా ఈజీ ఇన్స్టాల్మెంట్లో, అంటే 96 డిసెంబర్లోనో 97 జనవరిలోనో తను జీవో తెచ్చుకొని ట్యాక్సులు వసూలు చేసి కట్టన అవసరం లేకుండా తన దగ్గర పెట్టుకున్న ప్రజల ప్రభుత్వ సొమ్ము 6 కోట్లు. దాంతోనే పుట్టుక మొదలైంది. పుట్టుక అనగంటే పెరుగుదల. పుట్టుక మిగిలిన డైరెక్టర్లందరూ పెట్టిన వాళ్ళు ముంచినాడు కదా, వాళ్ళ దాంతో మొదలయ్యి దీన్ని ప్రజల సొమ్ము పెట్టుబడిగా పెట్టి అది ఇప్పటికి కూడా రీపేమెంట్ కాలా, ఇప్పుడు చిన్న ఇన్స్టాల్మెంట్స్లో ఇప్పుడు అవుతుంది. సో ఆమె 2% ఇది వేస్తే 5 కోట్లు అది ప్రజల సొమ్ము తీసుకుంటే అది రియల్ పెద్దది అవుతుంది. సో ఆయన పుట్టుక, రాజకీయ పుట్టుక, కంపెనీ పుట్టుక, అన్నీ కూడా అవినీతి దీంట్లో వచ్చి వచ్చినప్పుడు అలాంటి ఉదాహరణ చెప్పడం అనేది మరి ఇదిగా కనపడుతుంది. ప్లస్ దానికి సంబంధించిన ఆయన ఆస్తుల గురించి ప్రజలే నవ్వుతారు ఎవడన్నా చెప్తే దాని విలువ ఇది ఎందుకు అమ్ముతామంటే నువ్వు బుద్ధే అవినీతి తప్ప వేరే తెలియని వాడు, అది ఇంత కాదు, ఇంకా 50,000 కోట్లు ఎట్లా సంపాదించాలో, 100,000 కోట్లు ఎట్లా సంపాదించాలని చూస్తాడు తప్ప ఇంతటితో ఆగడు. కాబట్టి ఆయన లక్షణం అది, ఆయన లక్షణము. ఓవర్ ది పీరియడ్ ఆ పార్టీలో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆమె ఇంకా అలాంటి నెయివిటీ అమాయకత్వం అని ఉండి అనుకుంటే దానికి ఏం చెప్పలేము. వాళ్ళు ఏం చెప్పినా నేను ఇంతకుముందు అన్నట్టు హెరిటేజ్కి సంబంధించినంత వరకు అక్కడ ల్యాండ్ తీసుకుంది వాస్తవము. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏదో రిజల్యూషన్స్ చూపుతున్నారు. ఆ రిజల్యూషన్స్ చూపడం అనే దాని దగ్గర అంతకుముందు జనరల్గా చెప్పారు మేము ఎక్స్పాన్షన్లో పార్ట్ కానీ, దీని దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ అలైన్మెంట్ మార్చుకున్నారు దగ్గరికి, అది ఫ్యాక్టు. దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలా, దానికి ఎందుకు తెలియదు అనేది చెప్పాలా. అధికారంలో నువ్వున్నావు, నువ్వు ఎక్కడ వస్తుందో తెలిసిన తర్వాత నువ్వు అక్కడ దానికి సంబంధించి నీ కంపెనీ, నువ్వు డైరెక్టర్, మీ అమ్మ డైరెక్టరు, మీరంతా ముఖ్యమంత్రి భార్య, కొడుకు, వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ అక్కడ ల్యాండ్ తీసుకోవడం అంటే తెలిసి దాంట్లో లాభం వచ్చినప్పుడు అది ఎన్ని రూపాయలు వస్తుంది, ఏది వస్తుందో పక్కకు చూస్తే అది తప్పు. అది ఏదైతే వాళ్ళు ఓత్ తీసుకున్నారో అధికార దుర్వినియోగం పర్సనల్ దీనికి వాడుకున్నట్టు అనేది ప్రూఫ్. అది ప్రూఫ్ కాదు అనేది ఓనర్స్ బర్డన్ వాళ్ళ మీద పడుతుంది, దాన్ని ప్రూవ్ చేసుకునేది కోర్టులో మేము కాదు చేయలేదు అనేది. అంతే తప్ప దవా ఇచ్చి బుకాయిస్తే ఎట్లా కుదురుతుంది? అందులో వాళ్ళు కూడా కాదు, ఎవరో ఇక్కడ ఉండే నాయకులు, సోకాళ్ళ నాయకులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చెప్తే దానికి ఏమి విలువ ఉంటుంది? దీని రిలేటెడ్ ఉంటాయి, ఇంకా కొత్తవి కూడా రావచ్చు. ఇంకా వాళ్ళు ఏమంటారు, ఈ మధ్య ఉంది రోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఓ అని మీడియా నుంచి వస్తున్నాయి, లేదా అందుకే ఢిల్లీ నుంచి కదలట్లేదు ఆయన, ఎక్కడ చేస్తారు అనేది. అరెస్ట్ చేయాలంటే అక్కడ పైన తీసుకొస్తారు, ఎవరు ఆయన లోకేష్ అని ఆయన, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పాయింట్ వచ్చి అరెస్ట్ చేయడమో చేయకపోవడమో అనేది వ్యక్తిగతమైన దానితో సంబంధం లేకుండా కేసు అవసరాన్ని బట్టి అతను కోఆపరేట్ చేయకపోతే దాన్ని వాటి దీన్ని బట్టి, అలాగే దాని రోల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి చట్టంలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ ఏజెన్సీ చేసుకుంటూ పోతుంది. దీనికి లిమిట్స్ ఏముంటాయి? ఎవరైనా రావచ్చు దీంట్లోకి, రాకను పోవచ్చు. అదే ఆ ఏజెన్సీ ఇండిపెండెంట్గా తీసుకునే నిర్ణయం, అది టైం బట్టి తీసుకుంటుంటుంది. కేసులు రావచ్చు,
అరెస్టులు జరగచ్చు. అన్నిటికీ నేను అడిగేది ఒక్కటే ఇష్యూ, అదే స్కామ్ ఉందా లేదా. అదే స్కామ్ జరిగింది అనే విషయం ఫీల్ అయితే వీ రిక్వెస్ట్ మీడియా ఆల్సో అది తీసుకెళ్ళి జనంలోకి తీసుకెళ్ళి ప్రజెంట్ చేయడం అనేది జరగాలి. ఇదిగో ఇది ఇది ఫ్యాక్ట్ ఇది. ఆ తర్వాత ఉద్దేశాలు ఏమున్నాయో పక్కకు తోసేయండి. ఇదిగో ఇది స్కామ్ జరిగింది, ఇది ఫ్యాక్ట్, ఇది తప్పు జరిగింది, ఫ్యాక్ట్, ఈ చట్టానికి ఇది వ్యతిరేకం, ఫ్యాక్ట్ అనే ఇది మీడియా నుంచి పోతే కేసు త్వరగా తేలుతుంది. ఒకవేళ దానికి సంబంధించినంతవరకు ఈవెన్ అదంతా ఉన్నప్పటికీ దీనికి సంబంధించినంతవరకు ఇక్కడికే పరిమితం అవుతుంది, చంద్రబాబు నాయుడు సంబంధం లేదని వాళ్ళు అనుకుంటే కోర్టు అది కూడా చెప్పొచ్చు. ఆ ఆప్షన్ ఎలాగో వాళ్ళకు ఉంటుంది. అట్లా కాకుండా ఏదో మేమంటున్నాం కాబట్టి ఇది రాయడము, లేకపోతే వాళ్ళు అంటున్నారు కాబట్టి అది మీరు చూపడము, ఇదే అయితే పూర్తి వివరాలు రావు. గతంలో కూడా స్కామ్లు పెద్దవి జరిగినప్పుడు మీడియా ప్లేడ్ ఇట్స్ రోల్. ఇన్ని యాక్చువల్ ఉన్నది ఏదో మొత్తం అవి ఆధారాలతో సహా ఏం దొరికితే అవి పెడుతూ వచ్చారు. అవి పెడితే జనం విల్ అండర్స్టాండ్ ఎస్ వాట్ ఈజ్ హ్యాపనింగ్. కాబట్టి మా రిక్వెస్ట్ ప్రజలకైనా స్కామ్ ఉందా లేదా చూడండి. ఇంటెన్షన్స్ దే ఆర్ డిఫరెంట్, దాని మీద జనం ప్రజాకోర్టులో తీసుకుంటారు. ఇఫ్ ఇంటెన్షన్స్ ఆర్ గవర్నమెంట్ వైపు నుంచి పొరపాటు అనుకుంటే దానికి తగినట్టు వాళ్ళ రియాక్షన్ ఉంటుంది, అది వాళ్ళు చెప్పుకునే ఇది ఉంటుంది. కానీ ముందు జరిగిందా లేదా అనేది తేలాలి. టీడీపీ కూడా దానికి నిజంగా ఏదన్నా అలాంటి ఇది ఉంటే, బేస్ ఉంది అనుకుంటే ఇదిగో ఎక్కడుంది స్కామ్ అనేది క్వశ్చన్ సేమ్. బుకాయించడమో దబాయించడమో కాదు, ఇదో 2% మాకు 400 కోట్లు వస్తున్నప్పుడు మేమెందుకు చేస్తాము, ఇంకొకటి ఉన్నప్పుడు మేమెందుకు చేస్తాము, అలాగే ప్రజల కోసమే మేము బతుకుతాన్నాము అలాంటి వాళ్ళం ఎందుకు చేస్తామంటే దానికి ఏముంటుంది ఆర్గ్యుమెంట్? ఎక్కడా కావట్లే ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి దానికి సపోర్ట్ చేయదు వాళ్ళకి సంబంధించి తప్ప ఎక్కడా కావట్లేదు. నేను ఎందుకు అంటున్నానంటే ఉద్యోగులకు వాళ్ళు ఏదో బ్రహ్మాండమైన దీంట్లో ఉంటారని అనుకోవట్లా, ప్రభుత్వం కూడా ఏది దానికి మించి ఓపీఎస్ఏ కంటే మించో లేకపోతే ఓపీఎస్ తెచ్చినామని కూడా అనట్లా. మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి ముఖ్యమంత్రి గారి స్టాండ్ ప్రభుత్వం స్టాండ్ కానీ లేదా డీల్ చేసిన మేమందరం చెప్తున్నది ముఖ్యమంత్రి గారు ఇది ఎక్కడ ఉందంటే ఒకటి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎట్లా చేయాలో దాన్ని చేయాలి. ఒకటి సిపిఎస్కి సంబంధించినంతవరకు అదైతే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో మినిమం నెసెసిటీస్ కూడా తీర్చే పరిస్థితి లేదు, అది వాస్తవం. అట్ ది సేమ్ టైం ఓపీఎస్కు పోతే అది భరించే పరిస్థితి ఏ ఎంత ఎలాంటి ఆర్థిక వ్యవస్థకైనా కష్టం, ఎంత బలమైన ఆర్థిక వ్యవస్థకైనా. అసలు రీజన్ 2003-04 ఎందుకు దీన్ని రద్దు చేసి సిపిఎస్కి పోయిన అప్పుడు రూలింగ్ పార్టీలో లేకపోతే అప్పుడు గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు, సింపుల్ రీజన్ ఒకటే భరించే ఇది లేదని వచ్చింది కాబట్టి. లేకపోతే ఉద్యోగులను చెడ్డ చేసుకోవాలని ఆ రోజు కూడా అనుకుని ఉండరు ఎవరు. ఆ రోజు వాళ్ళు చేసినప్పుడు ఇది ఫ్యూచర్ భరించడం కష్టమన్నారు, అది ఫ్యాక్ట్. అట్ ది సేమ్ టైం ఉద్యోగి పోస్ట్ రిటైర్మెంట్ ఎట్లుండాలనే దాని గురించి ఆ రోజు ఆలోచించాలా లేకపోతే తర్వాత ఆలోచిద్దామనుకుంటున్నారు. అక్కడ నష్టం పెద్ద దెబ్బ పడుతుంది అనే విషయం గుర్తించినాం కాబట్టి కాస్ట్ ఎక్కువైనా కూడా ఆ మినిమం గ్యారంటీ, గ్యారంటీ అంటే 50% ఆఫ్ ఇది, రెండవది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇన్ఫ్లేషన్ను కవర్ చేయడానికి డిఆర్డిఏలు వస్తున్న డిఏలు ఏదున్నాయో అది కూడా ఇవ్వాలనేది అనుకుంటాం. సో దట్ దట్ కవర్స్ ఇన్ఫ్లేషన్ పార్ట్. ఇంత క్లియర్గా కనపడినప్పుడు దాంట్లో అది బెటర్ కాదని అంటే ఉన్నదానికంటే బెటర్ కాదని అంటే దాన్ని ఎవడు ఏమని చేయాలి? మా ఈనాడు రాతలు చూస్తే వాళ్ళ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మీరన్న 33% కానీ 33 ఇయర్స్ కానీ ఇంకోటి కొత్తగా ఏం లేవు, పాత స్టాచ్యుటరీగా లీగల్గా ఉండాల్సినవి ఏమైనా ఉంటే ఉంటాయి, అవి అట్లే క్యారీ అవుతున్నాయి. అది అబద్ధం ఈరోజు పెట్టామనేది అబద్ధం. అది ఉద్యోగుల సంఘాల నాయకులు తెలుసు, ఉద్యోగులు తెలుసు, చూసేవాళ్ళు ఓపుకుంటే మీరు కూడా చూడొచ్చు. పాత యాక్ట్ తీసుకొని పాత ఇంతకుముందు ఉన్న జీవోలు కానీ యాక్ట్ కానీ ఏ రూపంలో ఉందో పెన్షన్కి సంబంధించి వాటిని తీసుకొని చూస్తే అక్కడ ఏ గైడ్లైన్స్ ఉన్నాయో వాటినే పెట్టింటారు ఈరోజు. వేరే అయితే లేవు, అంతవరకు అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. మిగిలిన దానికి సంబంధించినంతవరకు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ చూడాలి, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ జనరేషన్స్ని చూడాలనుకున్న గవర్నమెంట్ ఎట్లా వ్యవహరిస్తుందో అట్లే వ్యవహరించాము. చిన్న చిన్నవి ఏమనుంటే ఇప్పుడు ఈహెచ్ఎస్ కానీ అలాగే మళ్ళా దీనికి మినిమం పెన్షన్ 10,000 కానీ వీటికి సంబంధించి అయితే మనం ప్రోయాక్టివ్గా తీసుకుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఎట్లా అంటే దానికి తీసుకున్నది. ఇంకా వాళ్ళు దానికి సంబంధించి ఈరోజు చూశాను ఈనాడులో నిన్న ఈరోజు రాశారు అదే అది ఎంత అన్యాయంగా ఉంది. 12% ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుందమ్మా? 30 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత 12% ఇంట్రెస్ట్ లెక్కేసి ఓటేస్తాడు. వేసేసి దీనికి ఇంత వచ్చేది అమౌంట్, 60% డ్రా చేసినప్పటికీ ఇంత వచ్చేది, ఇప్పుడు ఇట్లా రాదు అని అంటారు.
ఇంట్రెస్ట్లో 12% ఉంటే లేదా 20% 24% 12% ఉంటే ఎంప్లాయీస్ మాత్రం ఎందుకు అడుగుతారు? లేవు కాబట్టి ఇంట్రెస్ట్లు పడిపోతున్నాయి కాబట్టి, అవి వచ్చేది మొత్తం దీంట్లో 20% కూడా రాదు కాబట్టి గవర్నమెంట్ కూడా ముందు మనం 30% 33% కొంచెం పెంచుదాం అనుకునేది, లేదు 50% మినిమం చేద్దాం అనేది డెసిషన్ తీసుకుంది. దాన్ని అర్థం చేసుకుంటే పాజిటివ్ ఇది ఉంది. అర్థం చేసుకుంటే పొలిటికల్ విమర్శలు చేయాలంటే ఇప్పుడు మా వాళ్ళు రాస్తున్న రాతల్లాగే ఉంటాయి. ఇది మొత్తం ఎంప్లాయీస్ అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి చిన్న చిన్నవి అడుగుతున్నారు. అవి ఎప్పుడైనా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసేప్పుడైనా ఏదన్నా కవర్ చేయడానికి ప్రయత్నం చేసే ఇదైతే జరుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, బ్రాడర్ సెన్స్లో చూస్తే గతంలో ఏ ప్రభుత్వము చేయనివి, మేము ఏకరు ఎన్ని పెట్టాలంటే ఇన్ని ఉన్నాయి, ఉద్యోగులకు సంబంధించి సర్వీస్ కండిషన్స్ కానీ రెగ్యులరైజేషన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేసింది కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పాజిటివ్ దృక్పథం ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీస్ అంటే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ప్రజల్లో పార్ట్ కాదు, ప్రజలకు చేయాల్సినవి, పేదలకు చేయాల్సింది, ఎగ్జిక్యూట్ చేయాల్సింది వీళ్ళే. వీళ్ళు తృప్తిగా ఉంటేనే మనం అనుకున్నవి బాగా జరుగుతాయని గట్టిగా నమ్ముతారు కాబట్టి. ప్లస్ వాళ్ళందరిలో ప్రజల్లో భాగంగా వాళ్ళనే చూసుకుంటున్నప్పుడు వీళ్ళని దూరంగా ఎట్లా ఉంచుకుంటాం, వీళ్ళని చూసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఏ ఎక్కడ ఏ అవకాశం ఉన్నా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించేవి ఏది ఉన్నా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దీని దగ్గరకు వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఉంది. లేకపోతే ఇప్పుడు కూడా దీన్ని ఫస్ట్ పెట్టిందంతా కొట్టిండచ్చు, లేదా 10-20 ఏళ్ళ తర్వాత ఏమి ఎట్లయితే మనకెందుకు అనుకుని ఓపీఎస్ కూడా ఇచ్చిండచ్చు 10 ఏళ్ళ తర్వాత. అట్లా వద్దు, దాని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎస్ ఇది కరెక్ట్ ఇది అని అనుకోవాలి. 2003లో జరిగింది, ఈసారి జరిగితే ఇప్పుడు ఓపీఎస్కి పోయి 2030-40 ఏ గవర్నమెంట్ ఉందో అప్పుడు వస్తుంది, 40లోనే ఎప్పుడు వస్తే వాళ్ళు ఎట్లా కూడా అనుకోకుండా మొత్తానికి తీసేస్తే బయట కంట్రీస్లో చేసినట్టు ఇంకా ఘోరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి సస్టైనబుల్గా ఉండేటట్టు ఆ రోజు కూడా పర్లేదు అని భరించేట్టు ఉండాలా అనేది అది కూడా దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఆల్ ఇది చేసిన కన్సిడర్డ్ ఒక స్కీమ్ అనేది ఈరోజు జీపీఎస్ రూపంలో వచ్చింది. దాన్ని ఎంప్లాయీస్ సహృదయంతో అర్థం చేసుకుంటున్నారు. నేను ఇంతకుముందు అన్నట్టు చిన్న చిన్నవి ఉంటే వాటిని కవర్ చేయమని అడుగుతున్నారు. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఈ మధ్యలో వీళ్ళకే కడుపు మంట ఏంటంటే అర్జెంటుగా వీళ్ళు రోడ్లు ఎక్కలేదు, ఎక్కడెక్కడ ఏం చేయలేదు, బస్సులు తగలబెట్టలేదు, ఇంకోటి చేయాలా, ఎంప్లాయీస్ అంతా తిరుగుబాటు చేయాలా, చంద్రబాబు నాయుడుకు ఏదైనా ఉపయోగపడాలనే దుర్బుద్ధి ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ డ్రామాలు నేస్తున్నారు, రాతలు రాస్తున్నారు, అవి తెచ్చి అందరి ముందు పెట్టి ఇదే వాస్తవం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని అర్థం ఉందా? రహస్యం కాక రోడ్డు మీద కలుస్తారా? ఎవరైనా కలిసినప్పుడు ఒక ఇండస్ట్రియలిస్టు మరెవరు అంబానీలు కానీ అదానీలు కానీ ఇంకొక ఇండస్ట్రియలిస్టో వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ కలిస్తే ఎక్కడ కలుస్తారు? ఏ మోడీ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు రోడ్డు మీద కూర్చున్నారు, చెట్టు కింద కూర్చుంటున్నాడా? చెట్టు కింద కూర్చొని అందరి మధ్య కూర్చొని చర్చలు జరుపుతున్నారా? ఏముంటాయి? ఇండస్ట్రీస్కి సంబంధించి ఇంకో దానికి సంబంధించి డిస్కషన్ ఉండొచ్చు, కర్టసీ కాల్ ఉండొచ్చు. ఓ స్టేట్ హెడ్ను ఒక ఇండస్ట్రియలిస్ట్ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కలిస్తే దాంట్లో నుంచి ఏదో ఏం జరిగిందో రహస్యం అని తీయాలనే ప్రయత్నంలో వీటన్నిటికీ ఒకటే రీజన్, చంద్రబాబు నాయుడు అర్జెంటు కుర్చీలో కూర్చోవాలి, వీళ్ళకు ఆయన అర్జెంటుగా రావాలా, ఆయన దొంగ అనే కొద్దీ ఇంకా ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకు ఆయన దోపిడీ బయటపడితే ఇంకా పెద్ద ప్రమోషన్ ఇవ్వాలా, ఇచ్చి ప్రజలు ఆయన నెత్తిన పెట్టుకొని సీట్లో కూర్చోబెట్టాలా, ఇంకా అంతవరకు కుమ్ముతూనే ఉంటారు ఇట్లే వేసి. ఒకవేళ అది జరిగింది అనుకో ఇంకా తర్వాత అంతా ప్రపంచం అంతా సుందరంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, పసుపచ్చగా ప్రపంచమంతా అందరూ బాగున్నట్టు వాళ్ళ దృష్టిలో రాస్తారు. ఆ రోజు అంబానీ వచ్చి కలిసినా, ఇదే అదానీ కలిసినా, ఇంకోరు కలిసినా దాని గురించి ఓ పెద్ద బ్రహ్మాండంగా రాష్ట్రం ఎక్కడికో పోతుంది ఈరోజు వీళ్ళిద్దరు గెలవడంతో వాళ్ళు రాతలు రాస్తారు. మీరు వచ్చి ఓ బ్రహ్మాండంగా ఉంది కదా అని మమ్మల్ని అడిగేవాళ్ళు, ఇంత బాగా చేస్తారంటే మీకెందుకు కుళ్ళని మమ్మల్ని అనేవాళ్ళు. దాన్ని దాన్ని చూసే కళ్ళను బట్టి ఉంటుంది, చేసే దీన్ని బట్టి ఉంటుంది. రహస్యంగా ఏముంటాయో చేసుకునేవి ఎందుకు ఉంటాయి? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒక్కటే, ఆయన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతవరకు చేస్తున్న దాంట్లో ఏదన్నా చేస్తే రిస్కీ స్టెప్స్ ఇన్ ది సెన్స్ గతంలో ఎవరూ చేయని సాహసోపేతమైనవి, ఇన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నా కూడా చేస్తున్నవన్నీ, అది డీబీటీ కావచ్చు, స్కీములు నిలబెట్టడం కావచ్చు, వాటి ద్వారా ఆర్థికంగా కుటుంబాలను నిలబెట్టడం కావచ్చు, ఇళ్ళు పేదలకు 30 లక్షల ఇళ్ళు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇది చేయడం, ఎకానమీ మొత్తం బూస్ట్ కావడం కావచ్చు, ఇది ఒక ఎంటైర్ లైన్ ఆఫ్ థింకింగే డిఫరెంట్. ఇది అంటే ప్రోగ్రెస్ అనేది, డెవలప్మెంట్ అనేది, మన వెల్ఫేర్ అనేది రెండు కలిసి ఇదే ఉంటాయి తప్ప రెండు వేరు వేరు కాదు అనే
ఎకనామికల్ రిలేటెడ్ ఏదైనా ఐడియాలజీ ఏముందో దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఆ చేయడం పెద్ద రిస్కీ అని ఎందుకు అంటున్నా అంటే, ట్రెడిషనల్ సంప్రదాయంగా ఉండే రాజకీయ శక్తులకు కానీ శక్తివంతమైన గ్రూపులకు కానీ ఇవి ఇష్టం ఉండదు. ఇందులో పెద్ద బెనిఫిషియరీస్ ఎవరంటే పేదలు, వాళ్లను అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది, తద్వారా ఎకానమీ కూడా బూస్ట్ వస్తుంది. అందుకే ఈరోజు అన్నిట్లో రికార్డులు వీటిలో ఏ చూసినా నేషనల్ ఇండికేటర్స్ చూస్తే ఏపీ టాప్లో ఎందుకు వస్తుందంటే, ఇవి జస్ట్ డోలౌట్స్ కాదు, ఇచ్చుకుంటా పోతుంటే నిజంగానే అదే అయ్యేది. అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి సొసైటీకి ఉపయోగపడుతుంది, ఇమ్మీడియట్ రిజల్ట్స్ కూడా చూపిస్తున్నాయి కాబట్టి అదర్స్ కూడా వచ్చి చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఇది మా స్ట్రెంగ్త్. మీరు ఎన్ని తిరగేసి ఏం చెప్పినా, లేదా దీంట్లో చిన్నది వ్యవస్థలోనే ఎక్కడో చిన్నపాటి ఏదైనా జరిగితే ఇదిగో మరి అక్కడుంది కదా, ఇదే మొత్తం ఇట్లే ఉందని రాతలు రాసిన, అలాంటి టీవీల్లో చూపించిన, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకున్నదంటే 90% మంది ఆ రియల్ ఈయన నుంచి వస్తున్న ఆ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ చూస్తున్నవి, అవి పాజిటివ్గా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి, వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అయ్యారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా కూడా అక్కడికైతే వాళ్ళ ఆ వచ్చిన బెనిఫిట్స్ వాళ్ళు మర్చిపోలేరు. ఆ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు.